నమస్తే వెల్కమ్ టు వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ టిపి ప్రస్థానం ముగిసింది రాహుల్ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకొని తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించగా పార్టీలో కీలకంగా వ్యవహరించారు ఉమ్మడి ఏపీలో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో పార్టీని భుజాలకెత్తుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి అన్నను గెలిపించింది రెండు వేల ఇరవై వరకు ఆమె వైసీపీలో కొనసాగగా ఆ తర్వాత అన్నతో విభేదాలు రావడంతో తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు తాను తెలంగాణ బిడ్డనే అని రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యం అంటూ రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాలని వైఎస్ ఎన్నో కలలు కన్నది పార్టీ స్థాపించగానే నిప్పులు జరుగుతూ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంది ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చింది ధర్నాలు నిరాహార దీక్షలు ఇలా ఎన్నో చేసి వార్తలు నిలిచింది కానీ ఇతర పార్టీల నేతలను ఆకట్టుకోలేకపోయింది ఇదే క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ షర్మిలను పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడు అయినప్పటికీ ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తాను పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నానని ప్రకటించింది అయితే ఎన్నికలకు ముందు అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో తమ పార్టీ పోటీ నుంచి తప్పుకుంటుందన్నారు ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన షర్మిల చివరకు తన పార్టీని కాంగ్రెస్ లో కలిపివేసింది ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అదే సమయంలో తన పార్టీ వైఎస్ఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు రాహుల్ ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు ఆమెను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం షర్మిల కాంగ్రెస్ లో తాను చేరడంపై స్పందించారు వైఎస్ఆర్ బిడ్డగా వైఎస్ఆర్ టిపిని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది వైఎస్ తెలిపారు వైఎస్ఆర్టీపీ నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ లో విలీనం అవుతున్నారని ఆమె పేర్కొన్నారు తన తండ్రి వైఎస్ఆర్ బతికుండగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని అందులోనే ఆయన అశువులు బాసారని షర్మిల గుర్తు చేశారు వైఎస్ఆర్ బిడ్డగా తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు దేశ సెక్యులర్ పునాదుల్లో భాగమైన కాంగ్రెస్ పార్టీలో తాను భాగమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతో పనిచేస్తానని వైఎస్ షర్మిల తెలిపారు తాను వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్లు షర్మిల తెలిపారు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నది తన తండ్రి వైఎస్ఆర్ కలహని అని దాన్ని నెరవేర్చే యత్నంలో తాను భాగస్వామిని అవుతున్నందుకు షర్మిల సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు